मैं सचिन से शादी करना चाहती हूँ, मुझे यहाँ रहना है, मुझे वापस नहीं जाना। मैं इनसे बहुत प्यार करती हूँ, मैं इनके लिए सब कुछ छोड़ा हूँ, मुझे वापस नहीं जाना। सीमा गुलाम हैदर अने पाकिस्तान कराची की चेंदिनटुवंटी ई विवाहित పుట్టిన దేశాన్ని కట్టుకున్న భర్తను వదిలేసి తన నలుగురి పిల్లలతో పాటు పబ్జీలో పరిచయమైనటువంటి తన ప్రియుడి కోసం దేశ సరిహద్దులను దాటి అక్రమ పద్ధతిలో భారతదేశంలోకి ప్రవేశించింది. ఈమె ఏం చేసేదంటే పబ్జీ గేమ్ ఆడేది. ఆ పబ్జీ గేమ్లో స్క్వాడ్ లాంటిది ఉంటుంది, అక్కడ సచిన్తో ఈమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి పబ్జీ గేమ్ ఆడేవారు. ఎప్పుడైతే ఎవరైనా ఆటలో సీమాని చంపేసినట్లయితే వెంటనే అక్కడ రంగంలోకి దిగిపోయి సచిన్ రివైవ్ చేసుకునేవాడు. ఈ విధంగా వీరి లవ్ స్టోరీ పబ్జీ గేమ్తో ప్రారంభమైంది. పబ్జీ గేమ్లో ఈమె సీమా యొక్క పేరు మారియా ఖాన్గా అక్కడ ఆమె పరిచయం చేసుకుంది. ఎప్పుడైతే సచిన్ ఆన్లైన్లోకి రాగానే వెంటనే ఒక రిక్వెస్ట్ పంపేవాడు, గుడ్ మార్నింగ్ తుంబి ఆవుజీ గేమ్ ఖేల్నే అని ఒక మెసేజ్ పెట్టేవాడు. వెంటనే ఈమె ఆ మెసేజ్ చూసి గేమ్ ఆడడానికి వచ్చేసేది. ఈ విధంగా ఒకరు మరొకరు నెంబర్లు మార్చుకొని అది ప్రేమ వ్యవహారంగా మారి చివరికి పుట్టిన దేశము కట్టుకున్న భర్తను వదిలేసి అక్రమ పద్ధతిలో భారత్లోకి చొరబడే స్థితికి చేరుకుందంటే ఈ పబ్జీ గేమ్ వెనక ఉన్నటువంటి ఏదైతే ఉన్మాదం ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. సీమాకు వివాహం జరిగి నలుగురు పిల్లలు ఉండి భర్త ఉన్నప్పటికీ కూడా పబ్జీ గేమ్లో పరిచయమైనటువంటి ప్రియుడే నాకు కావాలనేటటువంటి నేపంతో ఆమె ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి కొన్ని వీడియోల్ని షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలు చూసినటువంటి సచిన్ ఊరుకున్నాడా, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోలేదు, నీకు నలుగురు పిల్లలు ఉండి ఒక భర్త ఉన్నప్పుడు కూడా నువ్వే నాకు కావాలనేసి డిసైడ్ అయిపోయాడు సచిన్. చివరికి దేశ సరిహద్దులను దాటి నేపాల్ మీదుగా భారత్లోకి ప్రవేశించింది సీమ. అయితే సీమ హైదర్ ముందుగానే తన నలుగురు పిల్లలతో కలిసి భారతదేశానికి రాలేదు, ఇది రెండవసారి. మొట్టమొదటిగా ఆమె కరాచీలోని తమ కుటుంబ సభ్యులతో లాహోర్లో ఉన్నటువంటి దర్గాకి వెళ్ళి వస్తానని చెప్పేసి ఆమె భారత్లోకి ప్రవేశించింది. కఠ్మాండులోని పశుపతినాథ్ ఆలయంలో మార్చి 13న ఈమె సచిన్తో కలిసి వివాహం చేసుకుంది. ఆ హిందూ పద్ధతిలో ఆ తర్వాత హిందూగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె మళ్ళీ కరాచీలోకి వెళ్ళిపోయింది. కరాచీకి వెళ్ళిపోయి అక్కడ 2 నెలల పాటు ఉంది. తనకు సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీని 12 లక్షలకు అమ్మడం జరిగింది. ఆ తర్వాత ఆమె తన నలుగురు పిల్లల్ని తీసుకొని మే 10న కఠ్మాండు చేరుకొని ఆ తర్వాత బస్సులో ఢిల్లీ చేరుకొని ఆ తర్వాత నోయిడాకు ఈ విధంగా భారతదేశంలోకి చొరబడింది. ఆ తర్వాత వీరు భారతదేశంలోని ఒక ఇల్లు అద్దెకు తీసుకొని సీమ హైదర్ నలుగురు పిల్లలు ఉండడం ప్రారంభించారు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి ఈ విషయం తెలిసి వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అరెస్ట్ అయిన వెంటనే వీరికి బెయిల్ కూడా వచ్చేసిందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయమో మీరు ఆలోచించండి. ఎప్పుడైతే మే బెయిల్పై విడుదలైపోయిందో ఆ తర్వాత మీడియాకు ఏ విధంగా సమాధానం ఇస్తుందో ఏమని మాట్లాడుతుందో ఒకసారి మీరే చూడండి. मैं सचिन से शादी करना चाहती हूँ, मुझे यहाँ रहना है, मुझे वापस नहीं जाना। मैं इनसे बहुत प्यार करती हूँ, मैं इनके लिए सब कुछ छोड़ा हूँ, मुझे वापस नहीं जाना। బిల్కుల్ ఇప్పుడు పాకిస్తాన్లోనే ఉంటున్నటువంటి తన భర్త భారత ప్రభుత్వానికి ఏ విధంగా మనవి చేసుకుంటున్నాడో కూడా ఇక్కడ వీడియోలో మీరు చూడవచ్చు. మోదీ సర్కార్ హాత్ జోడ్ అపీల్ కర్తా హూ మేరే బచ్చే पता नहीं कौन से गेम पबजी गेम के जरिए उनको जहनी मरीज बनाया गया और उनको पाकिस्तान से ऐसा पट्टी पड़ा के उनको उनका घर भिजवाया, कैसे बच्चों को जहनी मरीज बनाया। सचिन मरियु सीमा नेपाल काठमांडू लो उन्नप्पुडु कोनी रील्स तैयार चेसारु. ई विधंगा एप्पुडैते ई वीडियो वैरल अयिपोयिंदो इदि पाकिस्तान लो उन्नटुवंटि सीमा योक्क बाय फ्रेंड कि तेलिसिंदि. इप्पुडु एदैते मीरु ई वीडियो चूस्तुन्नारो ई वीडियोलो ई व्यक्ति चेप्पेटटुवंटि विषयं एंदंटे ई युवति मामूलु युवति कादु, नातो पाटु 2 సంవత్సరాలు ప్రేమ వ్యవహారం నడిపించింది, పిల్లల్ని వదిలేసి నాతో పాటు వచ్చేస్తాను అని చెప్పింది, నేనే కాదు నాకంటే ఇంకా 4 బాయ్ ఫ్రెండ్స్ కూడా ఈ యువతికి ఉన్నారు, నేను ఒక విషయం మీతో చెప్పదలుచుకున్నాను, ఏ దేశంలో పుట్టి ఆ దేశంపై నమ్మక ద్రోహం పాల్పడిందో ఆ యువతి మీ దేశంలో నమ్మకంగా ఉంటుందని నేను మాత్రం భావించడం లేదు, ఈ యువతికి క్రికెట్ అంటే చాలా పిచ్చి, సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం కాబట్టి సచిన్ అనే పేరుని ఈ యువతి ఎంచుకుంది కాబట్టి మీకు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను ఈ యువతి వరల్డ్ కప్ కోసం క్రికెట్ చూడడం కోసమే ఈ
ఇవన్నీ నాటకాలు ఆడుతుంది, చివరికి ఆమె దుబాయ్ చెక్కేస్తుంది, కావాలంటే నేను రాసిస్తాననేసి ఈయన ఈ వీడియో ఏదైతే ఉందో సీమ యొక్క బాయ్ ఫ్రెండ్ చెప్పినటువంటి వీడియో కూడా మీరు చూడవచ్చు. ఖుదారా ఖుదారా ఆప్ ఇస్ లడ్కీ సే పీచే రే ఆప్ ఇసే నహీ జాన్తే ఈ చార్ లడ్కే తో ముజే మేనే అప్ని కహానీ నహీ పతా ముజ్సే సోరీ సోరీ కహకే ఫిర్ దుబారా మేరే పాస్ ఆ జాతీ థీ. జానే కా మక్సద్ హై వో సిర్ఫ్ వరల్డ్ కప్ దేఖ్నే లడ్కే కా వో సిర్ఫ్ వరల్డ్ కప్ హై ఉసే క్యా కహూ. ఈమె భారతదేశంలోకి ప్రవేశించింది, హిందూ మతాన్ని స్వీకరించింది, టెంపుల్ లో వివాహం కూడా జరిగింది. ఇక నేను ఈ సచిన్ తో పాటే నా చావైనా బ్రతుకైనా అని మాట అయితే అంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, ఈమె ముస్లింగా అయితే ఉండలేకపోయింది, కనీసము హిందూగా అయినా ఈమె ముందుకు కొనసాగుతుందా అనేటటువంటి ప్రశ్న ఒకటి తలెత్తుతుంది. ఈ ప్రశ్న తలెత్తడానికి కారణం ఇంటర్వ్యూలో ఈమె ఇచ్చినటువంటి ఒక వీడియోలో ఉన్నటువంటి చాలా పెద్ద ట్విస్ట్, ఒకసారి మీరు చూడండి. ఆపన నమాజ్ పడి కభీ? రంజాన్ మే పడి థి. రంజాన్ మే పడి థి. వైసే నా పడి, జైసే నార్మల్ దినో పడతే నా. నార్మల్ నీ పడతే రంజాన్ మే. अच्छा, अगर आपसे बात करिए थोड़ी सी इस्लाम धर्म के बारे में, तो आप बता पाएंगे सूरह फातिहा सूरत सुना देंगे क्या आप? सॉरी सर, अभी नहीं. सना नहीं, मतलब मतलब अलहमदों की सूरत, सुबहान सुबहाना की सूरत, कुलहु अल्लाहु अहद की सूरत, या कोई कलमा कोई सुना देंगे आप? कोई भी कलमा, कोई भी मुस्लिम धर्म का कोई भी कलमा एक आप सुना दो. जी सूरत आती है, सुना दीजिए. मैं भूल गई हूँ सर, सॉरी. कोई भी इस समय कोई भी सूरत याद ना? ना. అయితే ఈ ఇంటర్వ్యూలోని మీడియా పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ మీడియా పర్సన్ సీమా హైదర్ని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు, మీకు కలిమా వచ్చా అని అడుగుతున్నాడు. కలిమా అంటే ఏంటి? కలిమా అంటే బేసిక్గా ముస్లిం అవ్వడానికి చదివేటటువంటి ఒక వచనము, లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా. ఇది రోజు ఐదు పూటలు నమాజ్ చదువుకున్న, కనీసము ప్రతి శుక్రవారం చదివే వారికైనా ఈ కలిమా వచ్చి ఉంటుంది. ఈ కలిమా రాని ముస్లిం అనబడేవాడు ఎవ్వరు కూడా ఉండరన్నమాట. మరి ఇలాంటి కలిమా కొంతమంది హిందూ సోదరులను అడిగినా చెప్తారు ముస్లింలు అవ్వడానికి ఎలాంటి కలిమా చదవాలంటే, అవునండి వాళ్ళు చెప్తుంటారు లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా అని హిందువులు కూడా చెప్తారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పాకిస్తాన్లో పుట్టి ముస్లింగా చెప్పుకునేటటువంటి ఈ యువతికి ఇక్కడ కలిమా రావట్లేదు. ఇక్కడ వీడియోలో మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. అలాగే రోజులో ఉండే ఐదు పూటల నమాజ్ పేర్లలో ఫజర్ నమాజ్ తర్వాత పేర్లు చెప్పండి అంటే, ఫజర్ చెప్పేసి చివరికి ఉండేటటువంటి మగ్రీబ్ నమాజ్ పేరు చెప్తుంది ఈ యువతి. అదేవిధంగా ఫజర్ కంటే ముందు నమాజ్ ఏంటంటే నాకు తెలియదని చెప్తుంది. ఫజర్ నమాజ్ కంటే ముందు అంటే సూర్యోదయాన్ని కంటే ముందు అసలు నమాజే ఉండదు. కాబట్టి ఈ యువతికి బేసిక్ నాలెడ్జ్ కూడా ఇక్కడ మనకు కనిపించట్లేదు. పాంచ్ నమాజ్ హోతీ హై, సాత్ హోతీ హై. పాంచ్ హోతీ హై, ఫజర్, ये मगरिब. फजर के बाद कौन सी आती है? फजर के बाद और सुबह फजर से पहले कौन सी होती है? ఇస్కా పతా నీ ఇస్కా నీ పతా. అచ్చా, అలాగే ఆ మీడియా పర్సన్ అడుగుతున్నాడు మీరు ఎప్పుడైనా నమాజ్ చదివారా అని. ఆ యువతి అంటుంది నేను రంజాన్లో నమాజ్ చదివానని. కనీసం శుక్రవారమైనా, కనీస ధర్మం తెలిసినటువంటి ముస్లింలు రోజు ఐదు పూటలు కాకుండా కనీసం శుక్రవారమైనా నమాజ్ చదువుతారు, కానీ నేను రంజాన్లో లాస్ట్ నా నమాజ్ రంజాన్లో అని అంటుంది. అలాగే హురాల్లో మొట్టమొదటి సూరా 114 అధ్యాయాల్లో మొట్టమొదటి సూరా సూర్య ఫాతిహా, సూర్య ఫాతిహా చదవండి అంటే ఆ సూర్య ఫాతిహా కూడా నాకు తెలియదు అంటుంది. ఈ విధంగా కనీస అవగాహన కూడా ధర్మంపై మనకు కనిపించట్లేదు. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఇక్కడ ఇస్లాం అయితే తెలుసుకోలేదు, కనీసం ఇక్కడ ఏ సచిన్ అయితే ఇంత రిస్క్ తీసుకున్నాడో ఆ యువతి కోసం ఒక దేశం నుండి ఇక్కడికి రావాలంటే చాలా పెద్ద రిస్క్తో కూడుకున్నటువంటి విషయం, భద్రతపరమైనటువంటి చాలా విషయాలు ఉంటాయి, చాలా కేసులు ఉంటాయి. ఇలాంటి విషయంలో ఒక వ్యక్తి నమ్మినప్పుడు కనీసం అక్కడ ఆ హిందూ మతానైనా ఆచరిస్తుందా అనేది చాలా పెద్ద ప్రశ్నార్థకంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనమంతా కూడా భారతీయులుగా ఒక విచారకరమైనటువంటి విషయాన్ని వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేంటంటే అసలు ఒక దేశ సరిహద్దులు దాటి మన భారతదేశంలోకి పాకిస్తాన్ వాళ్ళు రావడం ఇంత ఈజీనా అని మీకు అనిపించట్లేదా? ఒకటికి రెండు సార్లు భారతదేశంలోకి ఎలా చొరబడింది అంటే ఇంత ఈజీయానా పాకిస్తాన్ నుండి భారతదేశానికి రావడం? అంటే ఇంత ఈజీ ఎలా ఉంటుందో నాకు మాత్రం అర్థం కావట్లేదు. మీకేదైనా అర్థమవుతే మీరు చెప్పండి. అయితే సీమా హైదర్ ఎప్పుడైతే భారతదేశంలోకి ప్రవేశించింది అన్న విషయము పాకిస్తాన్లోని కొంతమంది బందీపోటు దొంగల గ్రూప్కి ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో అందులో ఒక ఐదుగురు ముందుకు వచ్చేసి ఒక నెగిటివ్గా ఒక వీడియోని హెచ్చరిస్తూ మరి వారి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో వారు హెచ్చరించే విషయం ఏంటంటే, మీరు సీమా హైదర్ని మా పాకిస్తాన్కి తిరిగి పంపించివేయండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉంటారో వారు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, వీరికి మేము బాధ్యులం కాదనేసి ఒక తీవ్ర పదజాలను ఉపయోగించేసి వారు ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగిందని బీబీసీ
లో కూడా ఈ న్యూస్ మీరు చూడవచ్చు. అయితే ఈ హెచ్చరికలతో అక్కడ ఉన్నటువంటి ఉత్తర సింధులో నివసిస్తున్నటువంటి ఎవరైతే హిందువులు ఉన్నారో వారి కోసం పోలీసులు భద్రతను కూడా పెంచారు. ఇది పరిస్థితి. సీమా హైదర్ యొక్క సోదరుడు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు అని కూడా బీబీసీ న్యూస్లో ఈ విషయం రావడం జరిగింది. ఇవన్నీ విషయాలని దృష్టిలో పెట్టుకొని మీరు కామెంట్ చేయండి, ఈ యొక్క సీమా హైదర్ భారతదేశంలో సచిన్తో పాటే ఉండాలా, లేక ఆమెని తిరిగి పాకిస్తాన్కి పంపించి వేయాలా, లేదా ఇక్కడ ఉన్నటువంటి జైల్లో పెట్టాలా, లేక ఆమెకు ఒక స్వేచ్ఛను ఇవ్వాలా. ఇక్కడ నేను మతం కోణంతో మాట్లాడలేదు, ఎందుకంటే ఆమె స్వతహాగా నేను హిందూ మతాన్ని స్వీకరించానని ఆమె మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో ఎవరి బలవంతం లేదు, కాబట్టి ఈ విషయంపై నేను మాట్లాడలేదు. కానీ మన భారతదేశం భద్రతకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుందనేది తప్పనిసరిగా మీరు మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అయితే ఒక విషయాన్ని మీకు నేను తెలియజేయాలనుకున్నాను. ఆ విషయం ఏంటంటే, ఈ పబ్జి గేమ్ యొక్క దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో, గతంలో కూడా నేను ఒక వీడియోని తయారు చేశాను. ఈ పబ్జి గేమ్ అనేది చాలా ఉన్మాదంతో కూడుకున్నటువంటి గేమ్. మీ ఇంట్లో ఎవరైనా మీ పిల్లలు ఈ పబ్జి గేమ్ ఆడుతున్నారా, లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా ఈ పబ్జి గేమ్ ఆడుతున్నారా? ఈ గేమ్ అనేది చాలా ఉన్మాదంతో కూడుకున్నటువంటిది. గతంలో ఈ పబ్జి గేమ్ ఆడుతూ ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు, మరొక వ్యక్తి ఉన్మాదిగా మారిపోయాడు, ఇంకో వ్యక్తి గన్ తీసుకొని అతడు వీధిలోకి వెళ్తూ ఆ ప్లాస్టిక్ గన్తో నేను ఎవరినో షూట్ చేస్తున్నాను ఈ విధంగా వెళ్ళిపోవడం కూడా గతంలో మనం వీడియోస్లో చూస్తాం. అదేవిధంగా మరొక వ్యక్తి తన తండ్రి పబ్జి గేమ్ ఆడనివ్వట్లేదని తండ్రిని చంపినటువంటి విషయం కూడా మనం చూసాం. ఈ విధంగా ఈ పబ్జి గేమ్ అనేది చాలా ఉన్మాదంతో కూడుకున్నటువంటి గేమ్. ఇది ఈ గేమ్ని బ్యాన్ కూడా చేయడం జరిగింది. అయినప్పుడు కూడా చాలామంది ఈ గేమ్ ఆడుతున్నారు. కాబట్టి మీ ఇంట్లో మీ పరిసర ప్రాంతాల్లో మీ పిల్లలు పబ్జి గేమ్ ఆడకుండా చూసేటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఆధారపడి ఉంది. కాబట్టి ఈ విషయంపై తప్పకుండా మీరు మాకు కామెంట్ పంపించండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.